Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది చంద్రబాబును పిలిచి అవమానించడమేగా, నిజంగా ఫార్ టీయర్స్ ఇండస్ట్రీని పిలిచి అవమానించడమే. అసలు ఆహ్వానమే అందకపోతే అదో పద్ధతి. కానీ ఆహ్వానం పంపించి మీరు కాకుండా మీ తరఫున ఎవరినైనా పంపండి అని చెబితే ఎలాగుంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు జరిగింది ఇదే. జూలై 4వ తేదీన ఏపీలో నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో భాగంగానే అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్ అందింది. అయితే అందులో ఏముందంటే మీ పార్టీ తరఫున ప్రతినిధిని ఎవరినైనా పంపండి అని స్పష్టంగా ఉంది. చంద్రబాబుకు ఇన్విటేషన్ ఇచ్చి మీ తరఫున ఎవరినైనా పంపండి అంటే అర్థమేంటి? చంద్రబాబును అవమానించడమే కదా. 3 ఏళ్లుగా మోదీని కలిసేందుకు మోదీ నుండి ఆహ్వానం వస్తుందని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. ఏదో పద్ధతిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ మోదీతో చిలిమి చేద్దామని చంద్రబాబు ఎంతగానో తపిస్తున్నారు. ఇదే విషయమై 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎంత ప్రయత్నించినా అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ కనపడడం లేదు. ఈ నేపథ్యంలోనే అల్లూరి పేరుతో ఆహ్వానం అందింది కాబట్టి వెంటనే భీమవరం వెళ్ళిపోయి మోదీని కలుద్దామని చంద్రబాబు అనుకునుంటారు. కానీ ఆహ్వానం అయితే అందింది, కానీ మీరు కాదు ఇంకెవరినైనా పంపమని చెప్పడమే ఏమీ బాగోలేదు. విచిత్రం ఏంటంటే చిరంజీవికి ఆహ్వానం పంపిన ఇదే కిషన్ రెడ్డి నేరుగా ఆయన్నే ఆహ్వానించారు. మరి చంద్రబాబు దగ్గరకు వచ్చేసరికి మాత్రం పిలుపు ఎందుకు మారిపోయింది? మిగిలిన పార్టీల్లో ఎన్నింటికి ఆహ్వానాలు అందాయి? ఎంతమందిని రమ్మని ఆహ్వానించారనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటి వరకు మిత్రపక్షం జనసేన అధినేతకు కూడా ఇన్విటేషన్ అందలేదని సమాచారం. తమ్ముడికి ఆహ్వానం అందలేదు, కానీ అన్నయ్యకు మాత్రం ఇన్విటేషన్ పంపడం విచిత్రంగానే ఉంది.